ఇండస్ట్రీలో బాబు అనే పిలుపు వెంకటేష్ బాబు గారి దగ్గర నుంచి మొదలైందండి. అయ్యో అయ్యో అయ్యో, మీరు కామెడీ ఇంకా చెప్పకర్లేదు. దట్ వాస్ ద ఫ్రెష్నెస్ విచ్ ఐ లైక్డ్ ఇన్ ద బిగినింగ్. మారుతి చెప్పగానే ఐ సెడ్ ఫ్రెష్నెస్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ సెడ్ ద జాలీ క్యారెక్టరైజేషన్ లో కొత్తగా ఉంటుంది. ట్రైలర్ లో మాకు బొబ్బిల్ రాజా మ్యూజిక్ వినిపించింది. అయ్యో అయ్యో అయ్యో. ఇండస్ట్రీలో బాబు అనే పిలుపు వెంకటేష్ బాబు గారి దగ్గర నుంచి మొదలైందండి. ఇక ఎవరినైనా సరే వెంకటేష్ గారు ఎలాంటి బాబు అని అడిగితే బాబు బంగారం అంటారు. మరి అలాంటి బాబు బంగారంతో కాసేపు మాట్లాడేద్దాం. హలో అండి. హలో. ఫస్ట్ చెప్పండి, మీరు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి ఎన్నాళ్ళైంది? ఇది సినిమాలో చెప్పినట్టు యుగాలని మాత్రం చెప్పొద్దు, నార్మల్ గా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి ఎన్నాళ్ళైంది? From the time I got married, that's it. From the time you got married, you stopped proposing. Of course, you proposed only once. అదే రోజు వైఫ్ కి ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పాలి. అట్లా చెప్పాలి. I'm bad at answers, those answers. I'm not very good. అయ్యో అయ్యో. Correct. అయ్యో అయ్యో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ ట్రెండ్ లో లేనేమో. See, అది ట్రెండ్ ఏమో కదా సార్, మీరు మళ్ళీ ట్రెండ్ తీసుకొచ్చారు. గోపిల్ రాజాని యు బ్రింగ్ ఇట్ బ్యాక్ అగైన్. సో నిజంగా చాలా చాలా అందంగా కనబడుతున్నారు. ఓకే, ఇన్ ద మూవీ ట్రైలర్స్ చూసాం కదా, లుకింగ్ వెరీ యంగ్. అంటే ఇట్ వాస్ అ కాన్షియస్ ఎఫర్ట్ టు లుక్ డిఫరెంట్. ఐ మీన్ లాస్ట్ 4-5 ఇయర్స్ కొంచెం మెచ్యూర్ రోల్స్ చేశాను కదా. సో మారుతి అండ్ మీ వెరీ వెరీ క్లియర్ దట్ వీ షుడ్ ట్రై అ వెరీ ఫ్రెష్ లుక్, అ వెరీ యంగ్ లుక్, అ ట్రెండీ లుక్. అండ్ సో దానికి కొంచెం ఐ వర్క్ అవుట్ లిటిల్ ఇన్ యూనో ఇట్ లుక్ ఫ్రెష్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఆల్సో ఇట్ గేవ్ మీ స్కోప్ టు వెర్ లాట్ ఆఫ్ స్మార్ట్ క్లోత్స్ అండ్ పోలీస్ క్యారెక్టర్ చేసిన బట్ ద కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ వాజ్ వెరీ స్మార్ట్ అండ్ వెరీ డిఫరెంట్. అండ్ పోలీసులు అంటే యాక్చువల్లీ చాలా కరప్ట్ అయిన పోలీసులు క్యారెక్టరైజేషన్స్ మనం చూసాం ఇప్పటివరకు. చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్స్ చూసాము. మీరే ఇంతకు ముందు చేసిన పోలీస్ క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్, ఘర్షణ అండ్ ఆల్. బట్ ఇందులో పోలీస్ కి జాలి అనే కాన్సెప్ట్ ఏంటి? దట్ వాస్ ద ఫ్రెష్నెస్ విచ్ ఐ లైక్డ్ ఇన్ ద బిగినింగ్. మారుతి చెప్పగానే ఐ సెడ్ ఫ్రెష్నెస్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ సెడ్ ద జాలి క్యారెక్టరైజేషన్ లో కొత్తగా ఉంటుంది. సాఫ్ట్ సెన్సిటివ్ జాలి పోలీస్ రాలేదు కదా అని. సో ఆ క్యారెక్టరైజేషన్ తీసుకుంటూ మేము హౌ హీ హ్యాండిల్స్ హిజ్ డ్యూటీ, బట్ అట్ ద సేమ్ టైమ్ హౌ హీ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ అనదర్ వేరియేషన్, హీ బికమ్స్ రెగ్యులర్ టఫ్ గాయ్. సో యుల్ సీ టూ వేరియేషన్స్ విచ్ గేమ్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్. సో ఎంత జాలిగా ఉంటాడో తర్వాత ఎంత పవర్ఫుల్గా ఉంటాడో. సో వీ హ్యావ్ బోత్ ద వేరియేషన్స్. అసలు జాలి ఉండకూడని ప్రొఫెషనే పోలీస్. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి పోలీస్ వ్యవస్థలో ఉంటే యూనో ఇట్స్ గోన్ బి డిఫికల్ట్, చాలా కష్టంగా ఉంటుంది కదా. సో అది ఒక చక్కటి స్క్రిప్ట్లో యూనో ఎంటర్టైన్మెంట్తో పాటు యూనో విత్ లాట్ ఆఫ్ గుడ్ ఫ్యామిలీ హ్యూమన్ ఎమోషన్స్తో పాటు విత్ లాట్ ఆఫ్ గుడ్ యాక్షన్, వెరీ పవర్ఫుల్ యాక్షన్ ఆల్సో. సో యాక్చువల్లీ ట్రైలర్ చూడగానే చాలామంది స్మాల్ కామెడీ ఫిల్మ్ అనుకున్నారు, బట్ ట్రైలర్లో ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్స్ కనపడగానే ఓకే ఇట్స్ క్వైట్ అ బిగ్ ఫిల్మ్ లాగా అనిపించింది. నువ్వు అంటే మారుతి గారి ఫిల్మ్స్ అంటే యూజువల్లీ పీపుల్ ఎక్స్పెక్ట్ టోటల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్. అండ్ దట్ మీరు ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి వెరీ క్లోజ్, మీరు కామెడీ ఇంకా చెప్పకర్లేదు. మీ ఇద్దరి కాంబినేషన్లో అంటే యాక్చువల్లీ వి థాట్ యా ఇట్ గోయింగ్ టు బి అ కామెడీ ఎంటర్టైనర్, బట్ యాక్షన్ కావాల్సిన వాళ్ళకి కూడా దేర్ ఇస్ సమ్ యాక్షన్. నో, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఐ మీన్ ఎంటర్టైనింగ్, ఇట్స్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఒక చిన్న క్రైమ్ ఎలిమెంట్తో పాటు ఇట్స్ అ సాలిడ్ కమర్షియల్ ఫీల్లో ఉంటుంది. సినిమా బయటకు వచ్చిన తర్వాత యుల్ రియలీ హ్యావ్ అ సాలిడ్ టోటల్ బిగ్ ఫిల్మ్ లాగా. అండ్ అగైన్ ద సక్సెస్ఫుల్ కాంబినేషన్ యూ అండ్ నయనతార గారు. ఈవెన్ షీఈస్ లుకింగ్ టెరిఫిక్ ఇన్ ద ఫిల్మ్. షీఈస్ రియల్లీ లుకింగ్ వెరీ నైస్ అండ్ షీఈస్ మెయింటైన్డ్ హర్సెల్ఫ్ ఓవర్ ది ఇయర్స్. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చాలా మంచి సినిమాలు చేసింది అండ్ షీఈస్ బికమ్ అ వెరీ బిగ్ హీరోయిన్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్, మల్టిపుల్ లాంగ్వేజెస్లో చాలా మంచి సినిమాలు చేసింది. అండ్ మాకు కూడా ప్రీవియస్ ఫిల్మ్స్ తులసి లక్ష్మి బోత్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అండ్ ద పేర్ ఆల్సో ఇస్ లుకింగ్ గుడ్ అని అందరూ చెప్పారు. అండ్ తనకు కూడా వెరీ వెల్ డిఫైన్డ్ రోల్ ఇన్ దిస్. She's maintained her emotions very, very well. And she'll get a very good name in this film. Chala bauna sir, chala fresh locations kaani vandi. Yes. Trailer lo chusinavi. Mm-hmm. So looking, ante already chusina pair, chusinattuga anpichatledu. Yes, it's adi, really very, very fresh. Kotta gona undi. Chala kotta. Ante previous films lo mem chesina songs kaani, scenes very laga untai. Deentlo me inta kannattu both of us are looking very young compared to yes. Earlier Tulsi right, and Lakshmi Khanna. Both of us somehow managed to look very different and young. So adi cinema lo kuda chaala baaga chakkaga vachindi. And the music also, Gibran has given some wonderful tunes. Yeah, and yeah. That Mallelavana yes. song. Yes, first okay Jason tune ade and we knew it was going to be a very good hit. And ప్రేక్షకులు కూడా దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇట్స్ ద టైటిల్ సాంగ్ ఆల్సో బాబు బంగారం చాలా చాలా బాగుంది. ట్రైలర్ లో మాకు బొబ్బిల్ రాజా మ్యూజిక్ కనిపించింది. సో ఇస్ దేర్ ఎనీ సాంగ్ రిగార్డింగ్ దట్ అంటే ఏమైనా సస్పెన్స్ అంటే సాంగ్
రీమిక్స్ చేద్దాం అనుకున్నాం బట్ సాంగ్ అట్లా కాదండి బట్ వీ క్లెవర్లీ యూజ్డ్ ఇట్ ఇన్ ద క్లైమాక్స్లో యుల్ సీ ఇట్స్ హైలైట్ హౌ వెల్ వీ యూజ్ దట్ ద మ్యూజిక్ యాక్షన్ చేస్తూ అది చాలా క్లెవర్గా చేసాం అది అండ్ అది చాలా ఎనర్జెటిక్గా హిలేరియస్గా విత్ సమ్ వెరీ లవబుల్ ఎక్స్ప్రెషన్స్తో నేను ఐ గాట్ బ్యాక్ ఇన్ టు మై అయ్యో 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 అండ్ చాలా బాగా ఫ్రెష్గా చేసాము. సార్ ఒక్కసారి చెప్పండి సార్. ఏది నువ్వు చెప్తావా? అయ్యో అయ్యో నేను చెప్పనా? అయ్యో అయ్యో అయ్యయ్యో నో అంటే మళ్ళీ ఈ జనరేషన్కి యూఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇట్. నో ఈవెన్ దో బొబుల్ రాజ్ హడ్ కమ్ లైక్ మేబీ ఐ థింక్ 20 ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను బట్ ఆ అయ్యో అయ్యోలో ఇంత మ్యాజిక్ ఉందని అగైన్ ఆఫ్టర్ దిస్ ట్రైలర్ అంటే కిడ్స్ సో దే రియలీ లైక్ దట్ సౌండ్ అండ్ దేవ్ ఐడెంటిఫైడ్ విత్ దట్ సౌండ్ అండ్ దే వాంట్ సీ ద ఫిల్మ్ ఓ దట్ అయ్యో అయ్యో హీరో ఓ అంటే నాట్ బ్యాడ్ సో ద న్యూ జనరేషన్ ఆల్సో మేనేజ్ టు క్యాచ్ దెమ్ సో లెట్స్ హోప్ దే లైక్ ఇట్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. అండ్ వర్కింగ్ విత్ మారుతి గారు సో మీ కామెడీ స్టైల్కి ఆయన కామెడీ టైమింగ్కి కరెక్ట్గా సరిపోతుంది సో హౌ ఇట్ బీన్? అంటే మెయిన్ హీ వాజ్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే చాలా రోజుల నుంచి నాతో ఒక మంచి సినిమా తీయాలి ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ లాట్ ఆఫ్ యాక్షన్ తీద్దామని and also he wanted to present me differently and while working in the film also he's a very cool director and confusion lakonda chala confident ga positive attitude tho una manushyathnu and I think like inta got a couple of interviews lo cheptanu that's a big plus point for him because he doesn't get tense at all while working so and he's done a good job and honest ga oka manchi you know commercial film iddam ane uddeshantho teesam and I hope నువ్వు ఆడియో లాంచ్లో కూడా మారుతి గారు అన్నారు నన్ను స్టార్ డైరెక్టర్ని చేశారు వెంకటేష్ గారు ఈ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి అని సో వాట్ యూ సే ఫర్ దట్? నో ఐ థింక్ నేను స్టార్ చేయనక్కర్లేదు ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ గాట్ హిడెన్ టాలెంట్ విచ్ విల్ ఆల్వేస్ కమ్ అవుట్ అండ్ హీస్ అ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ హీ డిజర్వ్స్ ఆల్ ద సక్సెస్ బికాస్ వీఆర్ జస్ట్ దేర్ టు బీ అరౌండ్ but I think every single technician who really works hard and who sincere will surely be very successful. Yeah. And ee movie lo Prithvi Gardi and yes inkokalu vallidaru kuda chala key roles ani vinnanu Posani garu and Prithvi garu very interesting right. roles Prithvi plays Battai Babji ani tan peru ee cinema tarvata Battai Babji it's a hilarious role and ante separate comedy track kaakunda it goes with the film okay. with the film హీరోయిన్ బాగా అతను సో ఇట్ గోస్ ఆల్ ద సీన్స్ ఆర్ వెరీ వెల్ కన్సీవ్డ్. నాయన తరకి పృథ్వీ గారికి లవ్ ట్రాక్ ఏం లేదు కదా సినిమాలో? లవ్ ట్రాక్ కాదు మీరు చూడండి సినిమా. సో సో హీస్ రియలీ డన్ వెల్ బత్తాయి బాబ్జీ క్యారెక్టర్ అండ్ పోసాని ప్లేస్ ఎమ్మెల్యే హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ సో ఐ థింక్ ఆల్ ద అదర్ క్యారెక్టర్ యాక్టర్స్ కూడా వీ హ్యావ్ వెన్నెల కిషోర్ బ్రహ్మానంద గారు అందరూ చాలా బాగా చేశారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ మంచి రిలీజ్ కూడా దొరికింది ఆగస్ట్ 12. సో అంటే మీరు సాంగ్స్ లొకేషన్స్కి చాలా పర్టికులర్గా ఉంటారు అని అందరికీ తెలుసు లైక్ మీరే ఒక్కొక్కసారి వెళ్ళి పర్సనల్గా చూసి సెలెక్ట్ చేస్తారని కూడా అంటారు సో ఈ మూవీకి మీరు అలా ఏమైనా లొకేషన్ సెలెక్ట్ చేయడము? అట్లని కాదు బట్ ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ అట్లీస్ట్ వీ షుడ్ గో టు లొకేషన్ విచ్ ఆర్ నాట్ షాట్ బిఫోర్ ఎందుకంటే మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను సో వీ వెన్ టు సమ్ నైస్ లొకేషన్ స్లోవేనియా so we've got some good captured some good locales but now mundukanna now it's so easy to travel but earlier times lo it was very difficult to get the best of locations that time we used to do lot of scout but now it's very easy to get okay. so ee movie lo babu bangaram ki jaal ekwa so baita venkatesh naka yeah I'm little soft soft yeah, I'm very soft actually and action gurinchi cheppan sir meer annaru indaka comedy e kaadu action kuda undi movie lo ante we have some entertaining action and some high voltage powerful action chaala roll tarvata nannu you will see me in that big image with some manly action and Ravi Verma and Ram Lakshman both have done a wonderful job they've really shown me very tough and thing అంటే అది చూసిన తర్వాత ఐ మీన్ ఐ వాస్ క్వైట్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత కదా ఓకే నాట్ బ్యాడ్ ఐ కెన్ ఇట్స్ నైస్ టు డూ దోస్ గుడ్ యాక్షన్ యూనో సీక్వెన్సెస్ సో అండ్ లైక్ ఎస్ సార్ ఇంతకు చెప్పినట్టు ఉంటే ఫైట్ కోసం ఫైట్ పెట్టినట్టు ఉండదు ఇట్ గోస్ వెరీ వెల్ విత్ ద స్టోరీ అండ్ విత్ ది అదర్ క్యారెక్టర్స్ యూనో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్తో పాటు ఇన్వాల్వ్ అవుతాయి సో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది యాక్షన్.
అంటే మేము యాక్చువల్లీ అనుకుంటాను వెంకటేష్ గారు ఎందుకు చాలా ఇంత ఓవర్ ఏజ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, చాలా స్ట్రిక్ట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, మళ్ళీ వీ వాంట్ హిమ్ బ్యాక్ ఇన్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అని. సో నాకు తెలిసి ఆడియన్స్ అందరికీ కూడా దిస్ వుడ్ బి అ బెస్ట్ థింగ్. ఎస్, ఐ థింక్ సిన్స్ ఆ గ్యాప్ తర్వాత వస్తుంది కాబట్టి తప్పకుండా ఫ్రెష్ ఫీల్ అవుతారు. ఈవెన్ యూనో లాట్ ఆఫ్ క్రిటిక్స్ దే ఆల్సో ఫీల్ యా ఇట్స్ టైమ్ యూనో వీ వాంట్, ఎందుకంటే నియర్లీ 4-5 ఇయర్స్ అయిపోయింది సంథింగ్ లైక్ దిస్. ఐఎమ్ లుకింగ్ యూనో ఫ్రెష్ అండ్ యంగ్ అండ్ టఫ్ అండ్ దట్ సమ్ హౌ మేనేజ్డ్. So I hope the audience receive it well also. Okay, let's go with a rapid fire. Babu Bangaram em cheptaru chudamu in one word. Marathi garu, cool. Okay, Nayantara, professional. Jibran, young and energetic. Prudvi garu, happening. Posani, dedicated. Babu Bangaram, same, simple. No, seriously, very happy to see you again. Thank in a you. Young, entertaining and fresh look, Babu Bangaram lo. So it's very good talking to thank you. Thank also you so much. All the best. Thank you so much. Thank you.